టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున్కి గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశివాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండరం పంచాయతీ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద సర్పంచి అమిత్ సావంత్ ఈ నోటీసులు జారీ చేశారు. వెంటనే పనులు నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. నార్త్ గోవాలోని పాపులర్ విలేజ్ అయిన మాండ్రంలో నాగార్జున ఓ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేపట్టారు. అయితే ఈ నిర్మాణానికి ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సర్పంచ్ అమిత్ సావంత్ పేర్కొన్నారు. వారి వద్ద అనుమతి ఉంటే కనుక దానిని చూపించాలన్నారు. వెంటనే పనులు నిలిపివేయాలని, నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆయన నటుడా ఇంకెవరా అన్న సంగతి తమకు తెలియదని, అయితే తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాండ్రం అనేది నార్త్ గోవాలో ప్రముఖమైన బీచ్. ఇక్కడకి పర్యాటకులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది హబ్ లాంటిది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. మొత్తానికి అయితే నాగార్జునకు అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా గోవాలో ఉన్నటువంటి ఆయన నిర్మాణం చేస్తున్నటువంటి ప్లేస్ ఏదైందో ఆ ప్లేస్ లో గ్రామ పంచాయతీకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి లీగల్ తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతులను తీసుకోకపోవడంతో మాండ్రం పంచాయతీ అధికారులు హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో వాళ్ళు చాలా క్లియర్ గా మీరు ఏదైతే మీ స్థలంలో నిర్మాణం చేస్తున్నటువంటి బోర్వెల్ కావచ్చు లేకపోతే ఇంకొక పనులు కావచ్చు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆపేయాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎందుకు అంటే దానికి సంబంధించి మీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీనిపైన మేము యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అంటే మీరు పనులు నిలిపివేయాలి, లేకపోతే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాము అంటూ గోవా అధికారులు ఈ నోటీసులో పెడుతున్నారు. అయితే ఆయన హీరో నాగార్జునకు సంబంధించినటువంటి స్థలం కావడంతో వాళ్ళు వెంటనే కూడా దీనికి సంబంధించి ఎవరైనా సరే దీనికి మేమేమీ చేయలేము, అనుమతులు ఉంటే మాత్రం ఎవరు ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు అనుమతి లేవు కాబట్టి ఈ నోటీసులు ఇచ్చామనేది మండ్రం గ్రామ పంచాయతీ అధికారులు చెప్తున్నారు. కాదు మధు, ఇప్పుడు ఈయనతో నాగార్జునతో పాటు మిగతా వేరే సినీ స్టార్స్ ఎవరన్నా ఇక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే అవకాశం కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారా? అక్కడ ఎవరు ఇంకా చాలా మంది, ఎందుకంటే గోవా అంటేనే ఒక టూరిస్ట్ ప్లేస్, అక్కడికి దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి రావడము, అందరూ కూడా పర్యాటకులు అందరూ కూడా అక్కడ స్టే చేయడానికి చాలా మంది కూడా విద్యార్థులు అందరూ కూడా తమ కోసమని తమ రిలేటివ్స్ కోసమని లేకపోతే తమ స్నేహితుల కోసమని అక్కడ నార్త్ గోవా కావచ్చు లేకపోతే గోవా ఎంటైర్ గోవాలో చాలా వరకు కూడా అక్కడ ప్లేసెస్ తీసుకుంటారు, ప్లేసెస్ తీసుకుని నిర్మాణాలు కూడా చేపడుతూ ఉంటారు. సో అందులో అలా చేపడుతున్నటువంటి నిర్మాణాలకు అక్కడ గోవా అధికారులు కొంత అనుమతులు సంబంధించి అనుమతులు ఏవైతే వాళ్ళు నిర్మాణం చేస్తారో అదేవిధంగా బోర్లకు సంబంధించి వాటన్నిటికీ కూడా అనుమతులు కంపల్సరీగా ఉండాలనేది గోవా అధికారులు చెప్తున్నట్టు మాట. నాట్ ఓన్లీ గోవా, ఎక్కడైనా సరే ఈ అనుమతులు ఉండాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ హీరో నాగార్జునకు చెందినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో అనుమతులు లేకపోవడంతో ఈ నోటీసులు ఇచ్చారు కాబట్టి చూడాలి ఈ నోటీసుల మీద నాగార్జున ఏమైనా స్పందిస్తారు. ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? నాగార్జున ఏమైనా స్పందించిన సమాచారం ఏమైనా ఉందా మధు? ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి నాగార్జున మాత్రం సంస్థలేదు, సంస్థలుగా మాట్లాడదు. ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే అది కలుస్తున్న మాటలు కాబట్టి నాగార్జున వాళ్ళ తరఫున ఉన్నటువంటి మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుని దానికి కావాల్సినటువంటి అనుమతిని ఒక లెటర్ రూపంలో వాళ్ళకు గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళ ఇచ్చిన నోటీసులు కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మధు.